రాష్ట్రంలో విద్యార్థులు కదం తొక్కారు. ప్రత్యేక హోదా కోసం ఊరువాడ కేంద్రంపై సమర బేరి మోగించారు. యువత భవిష్యత్తుతో ముడిపడి ప్రత్యేక హోదా అంశంపై పట్టుబడుతున్న విద్యార్థులు విజయనగరంలో విద్యార్థుల ఉద్యమం తారాస్థాయికి చేరింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, ఇప్పటికైనా కేంద్రం స్పందించి వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి, విభజన చట్టంలో హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ నైవంచన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది, వెంటనే పోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది విద్యార్థులతో మానవహారం చేయడం జరుగుతూ ఉంది. ఈ మానవహారం ఈ నిరసన కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలి. విజయనగరం జిల్లాకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఉత్తర ఆంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావచ్చు, సాంస్కృతిక కళాశాల కావచ్చు, వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు 5 కేజీలు తగ్గే దీక్షల్ని, అదేవిధంగా వేల కోట్లు ఖర్చు పెట్టిన ధర్మ పోరాట దీక్షల్ని వెంటనే ఆపి, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల యువజనులు పోరాటానికి ముందుకు కదిలారు, వీళ్ళతో వచ్చి పోరాటం చేయాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.